ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వల్ల ఎంతో మంది వలస కార్మికులు కూలీలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్న సందర్భంలో తెలంగాణ మాదిక జేఏసీ వ్యవస్థాపకులు పిడమర్తి రవి పిలుపు మేరకు రామాయంపేట పట్టణంలో తెలంగాణ మాదిక జేఏసీ నాయకులు రమేష్ హేమలత దంపతుల సహకారంతో ఈరోజు కూలీలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎస్ఐ మహేందర్, మున్సిపల్ వైస్ చైర్మన్ విజయలక్ష్మి చేతుల మీదుగా పేదలకు అన్నం మరియు వాటర్ ప్యాకెట్లను అందించారు. అనంతరం వారు మాట్లాడారు. అత్యవసర సమయంలోనే అవసరం ఉంటే తప్ప రోడ్లపైకి రావద్దని, కరోనా వైరస్ అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ ఇంటికి పరిమితం కావాలని వారు సూచించారు. ప్రజలు గుంపులు గుంపులుగా ఉండొద్దని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని వారు సూచించారు. అత్యవసర కాల్ కోసం ఒక ఇంటి నుండి ఒకరు మాత్రమే బయటకు వచ్చి తీసుకుపోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు పాటించాలని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. లాక్డౌన్ సందర్భంగా కూలీలకు కూలీ పని దొరక్క ఆహార సదుపాయాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బందులు పడుతున్న దృశ్య వారి కోసం ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమేష్ రెడ్డి, సుభాష్ రాథోడ్, మాదిక జేఏసీ జిల్లా అధ్యక్షులు కర్రి రమేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మాదిక జేఏసీ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నేతాజీ పిడమర్తి రావి గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రం మొత్తం అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి అందులో భాగంగా మెదక్ జిల్లా రామంపేట మండలంలో కూడా మాదిక జేఏసీ తరఫున మేము కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా విజయలక్ష్మి అక్క గారు, ఎస్ఐ గారు పాల్గొనడం జరిగింది. అలాగే రమేష్ రెడ్డి అన్న గారు కూడా పాల్గొనడం జరిగింది. మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కరోనాతో బాధపడుతూ కరోనా వైరస్ వల్ల కొనడానికి సరుకులు లేక, కిరాణా షాపులు లేక, కూరగాయలు లేక చాలా బాధపడుతున్నారు. కావున దాన్ని ఉద్దేశించుకొని ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా మరి దేశం మొత్తం పీడిస్తున్నటువంటి కరోనా వైరస్ను భూస్థాపితం చేయడానికి నరేంద్ర మోడీ గారు 5వ తారీఖున రేపటి దినమున రాత్రి 9 గంటల నుంచి 9 గంటల 9 నిమిషాల వరకు 9 దీపాలతో ఇంటిని వెలిగించాలని చెప్పి పిలుపునియడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా, కేసీఆర్ గారు కూడా పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం ఏంటంటే, మెదక్ జిల్లా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం, ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశాలు ఇస్తున్నారో తను ఆదేశాలను తప్పనిసరిగా మనం గౌరవిద్దాం, అనుసరిద్దాం. ఎందుకంటే కరోనా వైరస్ వల్ల ఆ వ్యాధి ఎక్కడ చిమ్ముతుందో, ఎక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియట్లేదు. మరి వారు చెప్పిన సైంటిస్టులు చెప్పిన విధంగా వాళ్ళు పాటిస్తున్నారు. ఆ పాటించిన విధానాన్ని కూడా మనకు కూడా తెలియజేయడం జరుగుతుంది. మనం దాన్ని పాటిద్దాం, మన ఆరోగ్యాలను కాపాడుకుందాం, మన రాష్ట్ర ప్రజలను కూడా కాపాడుకొని మంచి ఆరోగ్యాలతో బతకాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ మన రామాయణపేట గ్రామంలో మన కర్రి రమేష్ అనే బాబు మన లేని వాళ్ళందరికీ మన, ఎందుకంటే ఆహారం చాలామందికి ఇబ్బంది అవుతుంది కరోనా వైరస్ చేయంగా, కాబట్టి వాళ్ళందరికీ పులిహోర పొట్లాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కరోనా వైరస్ అనేది ఒక మహమ్మారి లాగా, మనము ఇలాంటి అప్పుడు వెనుకటికి మన కలరలాగా కానీ మనం ఏదో రకంగా బయటపడ్డం కానీ, ఇది కరోనా వైరస్ అనేది చాలా ఘోరంగా ఉంది. ప్రజలందరూ కూడా మన డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఖచ్చితంగా మాస్క్ కట్టుకొని బయటకు వెళ్ళాలి. అంత అత్యవసరం అంటేనే అందరూ ఎవరన్నా ఒక్కరు బయటకు వెళ్ళి వాళ్ళ పనులు చేసుకుని అందరూ ఒకరే పని చేసుకొని ఇంటికి వెళ్ళాలని చెప్పేసి నేను రామాయణపేట ప్రజలందరినీ కోరుతున్నా. మనం వీటన్నిటి నుంచి, దీని నుంచి ఇంకొక 15 రోజులు మనం జాగ్రత్తగా ఉండి దేనం కట్టుబడి ఉన్నట్టయితే, మనం ఈ వైరస్ను జయించినట్టు అయితే అందరం కలిసి కట్టుకుంటేనే అవుతుంది ఈ పని. కాబట్టి అందరూ సహకరించాలి. కరోనా వైరస్కు
అందరము మనము తరిమి కొడితేనే ఊరందరం కలిసికట్టుగా ఉండి తరిమి కొడితేనే బాగుంటుంది అని చెప్పేసి అందరినీ కోరుకుంటూ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అందరం జాగ్రత్తగా ఉందామని కోరుకుంటూ ఇంకా తెలంగాణ.